புறத்திட்டு உம்மை என்னே தேற்றி வைத்தது எல்லீரும் வீடு பெற்றால் உலகில்லை என்றே சேற்றி சின்னல் கமலம் வாங்கு திருக்குறுகூரதனுள் ஆற்றவல்லவன் மாயம் கண்டீர் அது அறிந்து அறிந்து ஓடுமினே அது அறிந்து அறிந்து ஓடுமினே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மொழி అనేటువంటి ప్రబంధంలోని 4వ శతకంలోని 10వ దశకంలోని 6వ పాశురాన్ని మనం ఇవాళ అర్థానుసంధానం చేసుకోబోతు ఉన్నాం పోற்றி మట్రోర్ దైవం పేడ పురతిట్టుం ఉమ్మయిన్నే తేற்றி వైత్తది எல்லீரும் வீடு பெற்றால் உலகில்லை என்றே சேற்றில் சென்னில் கமலமோங்கு திருக்குறுகூரதனுள் ஆற்ற வல்லவன் மாயங்கண்டீர் அது அறிந்தறிந்தோடுமினே நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஏமையா மீரந்தா கூட சாத்விகமைன பாவంతో நா దగ్గరికి వచ్చారు చాలా సంతోషం మీరన్నారే ఎప్పుడూ కూడా ఈ భావన స్థిరంగా ఉండదు అని అంటున్నారు చూసారా అది ఎందువల్ల అంటే ఆ పరమాత్మ యొక్క మాయ మమ మాయ దురత్యయ దైవీహ్యేషా గుణమయీ ఈ మాయ అలాంటి దైవీహ్యేషా గుణమయీ మమ మాయ దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే సాత్వికమైన గుణం వచ్చినప్పుడు మనకు స్పష్టత కనిపిస్తుంది ఎప్పుడూ కూడా మనం సహజంగా సాత్వికమైన భావన ఎప్పుడు లోపం అవుతుంది అంటే తమో రజోగుణాలు ఎక్కువైనప్పుడు సాత్విక గుణం లోపిస్తుంది అన్ని విషయాల్లో మనం గమనించవచ్చు స్వామి అంటాడు కదా ఎప్పుడూ కూడా ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే ఒక వ్యక్తి ఏ విషయాన్నన్నా తెలుసుకోవాలి అన్నా ఏం చేయాలి అని సంగస్తేషూపజాయతే ఈ లోకల్లో వ్యవహారంలో ఉంటాడు తాను ఈ లోక వ్యవహారంలో ఉన్నప్పుడు సంగాత్ సంజాయతే కామః ఏదో ఒక విషయం మీద తనకు కోరిక కలుగుతుంది కామాత్ క్రోధోభిజాయతే దానివల్ల క్రోధం ఏర్పడుతుంది క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్తాడు అంటే సహజంగా మనిషి తన జీవనయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆ జీవనయాత్రలో తను ఒక మార్గాన్ని ఎంచుకుని వెళుతూ ఉండేటప్పుడు అనుకోకుండా మధ్యలో ఏదో కనిపిస్తుంది చిన్నప్పుడు ఏదో మార్కెట్లో కూరగాయలు తీసుకోవాలి అని చెప్పి సంచి తీసుకుని వెళుతూ ఉంటే మధ్యలో ఎవడో గారడీవాడు గారడీ చేస్తూ ఉంటే ఆ గారడీ చూస్తూ ఆగిపోతాం ఆగిపోయి ఆగిపోయి అక్కడే గంట అవుతుంది అక్కడే 2 గంటలు అవుతుంది చేతిలో సంచి ఉంటుంది మర్చిపోయి ఇంటికి వస్తాం వెళ్ళిన పని మర్చిపోతాం కారణం ఏమిటి అంటే మనం అలా బయటికి వెళ్ళామో లేదో అనుకోకుండా మనకు చాలా ఒక విచిత్రంగా అనిపించేటువంటి ఒక సన్నివేశాన్ని చూసాం కాబట్టి ఇది మర్చిపోయాం అలానే లోకల్లో ఎప్పుడూ కూడా సాత్వికమైన భావన ప్రయాణించాలి అంటే అది ప్రయాణించదు
పక్కన ఎంతోమంది సాత్వికులు మనకు అనువుగా ఉన్నప్పుడు అది సాత్వికమైన భావన మనతో పాటు ప్రయాణం చేస్తుంది, కానీ లేనప్పుడు అనేకమైన రాజసులు తామసులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా మన చుట్టుపక్కల ఉంటారు. వారందరితో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ జీవనయాత్ర ఎప్పుడూ కూడా అలాగే జరుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి నలుగురిలో అందరిలో ఒకే భావన ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావన కలిగి ఉంటారు. ఒకరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, ఒకడికి శాంత స్వభావమే ఉంటుంది, ఒకడికి కొంచెం కోపం తక్కువగా ఉంటుంది, ఒకడు మిశ్రమైన భావంతో కలిగి ఉంటాడు. ఇట్లా ఇంటిలో కేవలం ఒక ఇంట్లోనే ఇలా ఉన్నప్పుడు లోకంలో ఎలా ఉంటుంది? మీరు అనుకుంటున్నారే, మట్రోర్ దైవం పోట్రి పేణ తిరత్తిట్టు. మీరంతా కూడా ఇలా ఉండడానికి కారణం ఈ సమాజం. ఇది ఇట్లా ఉండడానికి కారణం ఆ పరమాత్మ. ఇది ఎందుకు ఇలా ఉండాలి అని అనుకుంటున్నాడు అంటే, ఇలా ఉంటేనే లోకం జరుగుతుంది. కేవలం అందరూ కూడా సాత్వికంగా ఉంటే, అందరూ కూడా వేదాల్లో ఉండేటువంటి ఆ తత్వాన్ని తెలుసుకుంటే అందరూ కూడా మోక్షానికి వెళ్ళిపోతారు కదా. అందరూ మోక్షానికి వెళితే మరి ఆయనకు లీల ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఈ జగత్తు అంతా కూడా ఆయన ఒక లీల. చిన్న పిల్లవాడు ఒక బంతితో ఆడుకుంటూ ఆడుకుంటూ తాను కింద వేస్తాడు, పైన వేస్తాడు, దొర్లిస్తాడు, ఇట్లా ఆడుకుంటూ ఉంటాడు ఆ పిల్లవాడు. వాడు ఎందుకు ఆడుకుంటున్నాడండి అంటే వాడికి అది ఒక లీల, వాడికి ఆటది. అలానే పరమాత్మకు ఈ సృష్టి అంతా కూడా ఒక ఆట లాంటిది. ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి. ఇది జరగకుండా ఎప్పుడు ఆగిపోతుంది? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మోక్షాన్ని పొందితే. అందరూ మోక్షాన్ని పొందితే ఎక్కడ జరుగుతుందండి లీల? కాబట్టి చమత్కారం ఉండాలి. కాబట్టి ఆయన ఆ నిత్య విభూతి నుంచి ఈ లీలావిభూతి అనేటువంటి దాన్ని ఒకటి తయారు చేసి దాంట్లో ఈ జీవరాశులందరినీ వారి వారి కర్మానుగుణంగా వారిని ప్రవేశపెట్టి వారికి వారికి ఆ కర్మానుగుణంగా అనేకమైనటువంటి శరీరాలు ధరింపజేసి, పాపం చేసినటువంటి వాడికి ఒక జన్మ, పుణ్యం చేసినటువంటి వాడికి ఒక జన్మ, పాపానుభవం కోసం ఒక శరీరం, పుణ్యానుభవం కోసం ఒక శరీరం, ఇట్లా రకరకాల లోకాలు, రకరకాల జన్మలు, రకరకాల శరీరాలు, రకరకాల భావనలు, వీటన్నిటి మధ్య ఉంచాడు. కాబట్టే మనం ఇలా ఉన్నాం. ఇది ఉంచడానికి కారణం ఏమిటి అంటే అందరూ మోక్షానికి వెళ్ళకూడదు అని ఆయన ఉద్దేశం. అది అది పూర్తిగా అదొక చమత్కారం, అదొక లీల, అదొక ఆట ఆయనకు. ఆ విషయాన్నే పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు కదా. మట్రోర్ దైవం, ఇతరమైన ఒక దేవతను పోట్రి స్తుతించి పేడ ఆదరించున్నట్లు పురత్తిట్టు ఆశ్రయింపజేసి ఉమ్మై మిమ్మల్ందరినీ కూడా ఇన్నే ఇట్లు తేట్రివై తదు. దేవతాంతరములో విశ్వాసము పుట్టించినది కారణం ఏంటో తెలుసా? ఎల్లీరుం వీడు పెట్రాల్, అందరూ కూడా మోక్షాన్ని పొందితే ఉలహ్ ఇల్ల ఎన్రే, ఈ లోక వ్యవస్థ అంతా కూడాను నశిస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశ్యంతోనే. ఏపి అన్యదేవతాభక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. వీళ్ళు ఎంతమంది దేవతలని ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించినా, గోడకి నమస్కారం పెట్టినా, చెట్టుకి నమస్కారం పెట్టినా చివరికి ఏమవుతుందో తెలుసా? తేపి మామేవ కౌంతేయ యజంతి, ఓ అర్జునుడా, వాళ్ళు నన్నే ఆశ్రయిస్తూ ఉన్నారు అవిధిపూర్వకం. కానీ విధిపూర్వకంగా ఆశ్రయించట్లా, అవిధిపూర్వకంగా ఆశ్రయిస్తున్నారు. అది నేను అనే విషయం వాళ్ళు తెలుసుకోకుండా ఆశ్రయిస్తున్నారు. కాబట్టి దానికి ఎంత ఫలితం వస్తుందో అంత మాత్రమే వస్తుంది. అనమాచార్యుడు అంటాడు కదా, ఎంత మాత్రమున ఎవ్వరూ తలచిన అంత మాత్రమే నీవు. నీకు ఇంత శక్తి ఉంది అని తెలుస్తావా? అంత మాత్రమే ఆయన అవుతాడు. ఆ కీర్తనలో తలతురు మేము వైష్ణవులు విష్ణువని, శాక్తేయులు శక్తి అని ఇట్లా ఆరాధిస్తారయ్యా. ఎవరు ఎలా ఆశ్రయించినా నేను వెంకటేశ్వర స్వామి అని ఆశ్రయిస్తాను అని అన్నమాచార్యుడు చెప్పినట్లుగా ఇక్కడ స్వామి కూడా భగవద్గీతలో ఏ ప్యన్యదేవతా భక్తాహ యజంతే శ్రద్ధయాన్వితాహ, వాళ్ళు శ్రద్ధాభక్తులు అన్నీ కూడా కూడగట్టుకొని పాపం ఆ దేవతలు ఏదో ఇస్తారు, వాళ్లే ఏదో చేస్తారు అనేటువంటి ఉద్దేశ్యంతో అనేకమైన నమస్కారాలు చేసి ఎంతో కష్టపడి వాళ్ళని ఆశ్రయిస్తారయ్యా. తేపి మామేవ కౌంతేయ యజంతి, వాళ్ళు కూడా నన్నే ఆశ్రయించినట్లు. కానీ ఎట్లా ఆశ్రయించినట్లు? అవిధిపూర్వకం, విధిపూర్వకంగా కాదు, అంటే క్రమంగా ముక్కెలా ఉంది అంటే ఇదిగా కాకుండా ఇలా చుట్టూ తిరిగి వచ్చినట్లుగా నన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎందువల్ల జరుగుతోంది, వీళ్ళు ఎందువల్ల ఇలా ఆశ్రయించట్లేదు అంటే ఆ పరమాత్మ యొక్క లీల వల్లే ఆశ్రయించట్లేదు. ఎల్లీరుం వీడు పెట్రాల్, అందరూ కూడా మోక్షాన్ని పొందితే ఉలహ్ ఇల్ల ఎన్రే, ఈ లోక వ్యవస్థ అంతా కూడాను
నశిస్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేస్తున్నాడు. షట్రిల్ షన్నిల్ కమలం ఒంగ్ తిరుక్కురుహూరధనుల్ బురదతో కూడినటువంటి క్షేత్రమునందు పైరులను కమలాలని కూడా వృద్ధియగుచు ఉన్నటువంటి తిరునగరులో వేయించేసి ఉండేటువంటి వాడు మిక్కిలి తిరుక్కురుహూరధనుల్ ఆత్రవల్లవన్ మిక్కిలి శక్తుడు అగువాని యొక్క మాయం కండీర్ మాయ కదా ఇదంతా కూడా ఆయన యొక్క మాయే కదా మాయం కండీర్ అది అరింది దారిని తెలుసుకొని అరింది ఓడుమిన్ నిస్తరణోపాయమును తెలుసుకుని వారి ఆశ్రయించండి. ఆయన చేసినటువంటి మాయ ఇది, ఆయన కల్పించినటువంటి చమత్కారమే. హనుమాచార్యుడు అంటాడు, కడవరాదు హరి ఘనమాయ తెగి విడువగరాదు వేసరరాదు అని అంటాడు. ఆయన యొక్క మాయని తెలుసుకోవాలి అంటే ఎవరి వల్ల కూడా కాదు, అది ఆ ముడి విప్పాలి అంటే ఆయన వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి మీరేం చెయ్యాలి, ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన అందరికీ మోక్షం వస్తే లోక వ్యవహారం ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో అందరికీ కూడా సాత్విక రాజస తామస గుణాలు రకరకాల పాళ్లల్లో వేసి అనేకమైనటువంటి మనుష్యుల్ని సృష్టించాడు. ఒక పదార్థం చేసేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేసి, కారం తక్కువగా వేసి, పులుపు కొంచెం తక్కువగా వేసి చేస్తాం. ఇంకో పదార్థం పులుపు కొంచెం ఎక్కువగా వేసి, కారం తక్కువగా వేసి, ఉప్పు ఎక్కువగా వేస్తాం. ఇంకో ఇట్లా రకరకాల పదార్థాలు తయారు చేస్తూ ఉంటాం మనం ఇళ్లల్లో. అట్లానే మనుష్యులలో కూడా సాత్వికమైన భావన, రాజసమైన భావన, తామసమైన భావన ఈ మూడు కూడా ఉంటాయి. కానీ ఈ మూడు కూడా రకరకాల పాళ్లల్లో వారి వారి పాపానికి వారి వారి పుణ్యానికి తగినట్లుగా అమర్చి పరమాత్మ ఈ లోకంలో సృష్టిస్తాడు. సృష్టిస్తే వీళ్ళేం చేస్తారు, దానికి తగినట్లుగా వారు వాళ్ళు ఆ పద్ధతుల ద్వారా చరించి అనేకమైన జన్మాలు ఎత్తుతారు. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి. మంచి పని చేసేటువంటి వాడు మంచివాడు అవుతాడు, పాపాన్ని చేసేటువంటి వాడు పాపుడు అవుతాడు. పుణ్య పుణ్యేన కర్మణ భవతి, పాప పాపేన కర్మణ. పుణ్యకర్మ వల్ల ఒకడు పుణ్యుడవుతాడు, అంటే మంచి శరీరం కానీ మంచి యోగ్యత కానీ కలిగిన వాడు అవుతాడు. పాపకర్మ వల్ల వాడు పాపి అవుతాడు. ఇదంతా ఎందువల్ల చేస్తున్నాడు అంటే ఆయన చమత్కారం, ఆయన లీల. మనం లోకల్లో కూడా చూడొచ్చు, ఒకే ఒక స్థలం, తండ్రి ఎవరికో దేవుడికి దానం ఇచ్చాడు, దానివల్ల వాడికి పుణ్యం వస్తుంది. ఎవడో ఒక రాజకీయ నాయకుడు అదే స్థలాన్ని ఆక్రమిస్తాడు, అంటే వాడికి పాపం వస్తుంది. ఉన్నది అది ఒకటే స్థలం, ఒకడొస్తాడు దాన్ని కొంటాడు, వాడికి ఏమీ లేదు. ఇంకోటి వస్తాడు దాన్ని దౌర్జన్యంగా తీసుకుంటాడు, దానివల్ల పాపం వస్తుంది. ఇలా రకరకాలుగా ఉన్నది ఒకటే, కానీ అందరి భావాలు దాని మీద ప్రచోదనం ఎట్లా అయితే పుణ్యపాప కర్మలను వాళ్ళు పొందుతూ ఉన్నారో ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీల. కాబట్టి ఆయన యొక్క లీలను తెలుసుకుని మీరంతా ఏం చేస్తారు, షేట్రిల్ షన్నెల్ కమలం ఓంగ్, మీరంతా కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని బాగా సమృద్ధిగా ఉండేటువంటి పైర్లు కమలాలు కలిగినటువంటి ఆళ్వార్ తిరునహరిలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకొని ఆయన్ను ఆశ్రయించండి. ఈ విషయాన్నే తొండరపుడి ఆళ్వార్లు ఒక భాషలో చెప్తారు. ఒకనొక సందర్భంలో నరకలోకానికి నమనుం ముర్కలనుం పేష, ముద్గల మహర్షి యముడు మాట్లాడుకుండేటువంటి సందర్భంలో అక్కడ ఆయన ఒక పదాన్ని, గోవింద అనేటువంటి ఒక పదాన్ని అన్నాడు. అది విన్న వెంటనే యమలోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కూడా కొరడాలతో కొడుతూ ఉంటే చక్కగా పూలదండలు పట్టుకుని ఇలా చక్కగా వాళ్ళకి విసురుతూ ఉన్నట్టు అనిపించిందట. వాళ్ళకి ఆ కష్టమే పోయిందట యమలోకంలో. అంటే ఆ యమలోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ కేవలం ఒక నామం వినపడగానే, అంటే వాళ్ళు చేసుకున్నటువంటి అన్ని రకాల పాపాల అనుభవాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. కొంతమంది నూనెలో వేయిస్తూ ఉంటే చక్కటి పన్నీటిలో స్నానం చేయించినట్టుగా ఆనందపడుతూ ఉన్నారు. యమభటులకంతా ఆశ్చర్యం వేసింది, ఇదేమిట్రా వీళ్ళు ఇంత కష్టపెడుతూ ఉంటే ఆనందంగా ఉంటున్నారే వీళ్ళంతా కూడా, అది ఎట్లా జరిగింది అని ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే యముడు ముద్గల మహర్షి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఒక భగవన్ నామాన్ని వాళ్ళు వినడం జరిగింది. ఆ వినడం వల్ల వాళ్ళకి ఆ పాప పరిహారం జరిగింది, ఆ పాప యొక్క అనుభవం వాళ్ళకి కలగడంలా. కాబట్టి అట్లానే ఆ పరమాత్మ యొక్క లీల అలాంటిది, ఆ పరమాత్మ యొక్క తత్వం అలాంటిది. మీరంతా కూడా ఈ లోకంలో ఇలాగే ఎన్నో రకాల దేవతల్ని మీ మీ భావాలకు అనుగుణంగా ఆశ్రయించి ఇలాగే తిరుగుతూ ఉంటే ఆయన లీల జరుగుతూ ఉంటుంది కదా అని ఆయన అనుకుంటున్నాడయ్యా. అలా కాదు, మీరు గట్టిగా పట్టుబట్టండి, ఆ పరమాత్మనే ఆశ్రయించండి. ఎన్ని కష్టాలు వచ్చినా
ఎన్ని నష్టాలు వచ్చినా, జన్మ ఎన్ని జన్మలైనా ప్రతి జన్మకి కష్టం వస్తుంది, ప్రతి జన్మకి సుఖం ఉంటుంది. సుఖమే ఎల్లప్పుడూ రాదు, దుఃఖమే ఎల్లప్పుడూ రాదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఇది సామాన్యమైనటువంటి ఒక విషయం. దీనికోసం నువ్వు ఏదో ఒక దేవతని ఆశ్రయిస్తే మళ్ళీ ఇంకో ఏదో ఒక జన్మ ఎత్తాలి. దీనివల్ల నీకేం ప్రయోజనం? ఎల్లప్పుడూ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అని శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ జన్మిస్తూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. ఈ జన్మ పరంపరలో ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇట్లానే ఉండాలనుకుంటున్నారా మీరంతా కూడా? కాదు కాదు. మోక్షం కావాలి అనుకుంటున్నారా? ఆ పరమాత్మను ఆశ్రయించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఆయన పాదపద్మాలు ఆశ్రయించండి. ఎలాంటివి ఆయన పాదపద్మాలు ఉంటే? చాలా సుకుమారమైనటువంటిది. ఆయన ఎలాంటి వాడు ఉంటే? చాలా మాయంకండీర్. ఇలాంటి మాయలు ఎన్నో చూపిస్తాడయ్యా మీ జీవితాలలో. మాయంకండీర్ అది అరింద్, అది బాగుగా తెలుసుకోండి. ఎన్నో పురాణ కథలు వింటున్నాం, ఎన్నో ఇతిహాసాలు చూస్తూ ఉన్నాం, అనేకమైంది. ఎన్నో కష్టాలు మనం ఆ కథల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళకే తప్పల సామాన్యమైన మనలాంటి వాళ్ళకి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకొని అది అరిందు అరిందు దాన్ని తెలుసుకొని ఆ నిస్తరణోపాయాన్ని కూడా తెలుసుకోండి. నిస్తరణోపాయం ఏమిటి అంటే ఆ పరమాత్మను ఆశ్రయించడమే. కాబట్టి అలాంటి ఆ పరమాత్మను ఆశ్రయించి ఓడుమిన్ అలా ఆ పరమాత్మను ఆశ్రయించండి. తద్వారా మీకు, మీరు ఇప్పుడు అన్నారే మేము ఎందువల్ల ఇలాంటి భావన స్థిరంగా లేదు అంటే, మీకు సాత్విక రాజస తామస భావాలు మూడు ఉన్నప్పుడు, సాత్వికమైన భావం వచ్చినప్పుడు ఆశిస్తారు, రజోగుణం వచ్చినప్పుడు వదిలేస్తారు, తమోగుణం ఉన్నప్పుడు అసలు భక్తి అనేది మీరు మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఆశ్రయించారు కదా, ఇది సాత్విక భావం ఉండడం వల్ల. కాబట్టి ఇదే ఎల్లప్పుడూ కొనసాగాలి అంటే సాత్వికమైనటువంటి ఆ దేవతను ఆశ్రయించి సాత్వికమైనటువంటి భావాన్ని పొంది సాత్వికమైనటువంటి మోక్షాన్ని పొందండి అని చెప్పి ఈ పాశురంలో ఆళ్వార్లు తమ పక్కన ఉండేటువంటి వారందరికీ కూడా తరణోపాయాన్ని తెలియజేయడం జరిగింది. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ తిరువడిహళే శరణం. పోற்றி மற்றோர் தெய்வம் பேண புரத்திட்டு உம்மை என்னே தேற்றி வைத்தது எல்லீரும் வீடு பெற்றால் உலகில்லை சேற்றி சின்னல் கமலம் வாங்கு திருக்குறுகூரதனுள்வல்லவன் மாயம் கண்டீர் அது அறிந்து அறிந்து அது அறிந்து அறிந்து ஓடுமினே ஆழ்வார்.